హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఈ బ్యూటిఫుల్ డిజైన్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది చూపిద్దాం అనుకుంటున్నానండి ఇది బ్లౌజెస్కే కాదు డ్రెస్సెస్కి అలాగే పట్లంగాలకి వీటికన్నా సరే వేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది చాలా యూనిక్గా కూడా ఉంటుంది సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసిద్దాం సో ఫస్ట్ బ్లౌజ్ పైన మెజర్ చేసుకొని నెక్ ఎక్కడికి వస్తుందో డ్రా చేసుకొని అలాగా రౌండ్ నెక్ డ్రా చేసుకున్నాను అన్నమాట ఇలా రౌండ్ నెక్ డ్రా చేసుకున్న తర్వాత దీనిపైన గ్లూ అప్లై చేస్తున్నాను సో ఇలాగా రౌండ్గా కూడా గ్లూ అప్లై చేస్తున్నానండి గ్లూ అప్లై చేసిన తర్వాత గోల్డ్ బాల్ చైన్ ఉంటుంది కదా గోల్డ్ బాల్ చైన్ ని దీనిపైన అంటించేసుకుంటున్నాను చూసారా ఒక్కొక్కసారి ఇలా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుందండి ఏంటంటే చేతికి గ్లూ అంటుకుపోతుంది కదా చేతికి గ్లూ అంటుకుపోయి ఇలా పక్కకి జరిగిపోతూ ఉంటుంది సో కొంచెం జాగ్రత్తగా అంటించుకోండి నాకు లోపల వైపు గ్లూ అంటుకుంది కాబట్టి నో ప్రాబ్లం అది కటింగ్లో పోతుంది సో పై వైపు నెక్కి యువతల వైపు ఏదన్నా అంటుకుంటే అది గ్లూ మరకు అలాగే ఉండిపోతుంది సో కొంచెం జాగ్రత్తగా అంటించుకోండి నేనైతే గోల్డ్ బాల్ చైన్ అంటించేసుకున్నాను అంటించుకున్న తర్వాత రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు దాన్ని ఆరినివ్వాలి ఆరిన తర్వాతే సెకండ్ లైన్ అంటించుకోండి ఎందుకంటే మనం గ్లూ పెట్టేటప్పుడు కానీ అంటించుకునేటప్పుడు కానీ ఆ నెక్ అనేది అటు ఇటు కదిలిపోయి రౌండ్ అనేది షేప్ అనేది పాడైపోతుంది సో అందుకని ఫస్ట్ లైన్ మాత్రం పూర్తిగా ఆరిన తర్వాత నెక్స్ట్ లైన్ని అంటించుకోండి సో తర్వాత స్టోన్ లైన్ అంటించేసాను తర్వాత మళ్ళీ గోల్డ్ బాల్ చైన్ త్రీ లైన్స్ అంటించుకున్నానండి సో ఇలాగా ఫస్ట్ అయితే త్రీ లైన్స్ కూడా అంటించేసుకున్నాను సో వీటిని బాగా ఆర్నిచ్చాను ఆరిన తర్వాత ఒక పేపర్ కటింగ్ తీసుకున్నాను ట్రయాంగిల్ షేప్ ఉంటుంది కదా మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో ట్రయాంగిల్ని తీసుకోవచ్చు నేను ఇలాగా పేపర్ కటింగ్ ట్రయాంగిల్ షేప్ తీసుకొని ఫస్ట్ మిడిల్లో పెట్టుకొని డ్రా చేసుకుంటున్నాను ఎందుకు మీకు అందరికీ ఇప్పటికే చాలా వీడియోస్లో చెప్పాను కదా ఈవెన్గా రావడం కోసం అనమాట ఫస్ట్ మధ్యలో స్టార్ట్ చేసి తర్వాత అటు ఇటు వేసుకుంటే ఏంటంటే మనకి ఈ ట్రయాంగిల్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి ఏ డిజైన్ అన్నా సరే మీరు ఈవెన్గా వేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మధ్యలోంచి స్టార్ట్ చేసి అటు సగం ఇటు సగం వేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట సో ట్రయాంగిల్ని దీనిపైన పెట్టి ఇలాగా మార్క్ చేసుకుంటున్నాను నేను పెన్తో మార్క్ చేయట్లేదండి ఎందుకంటే పెన్ను మార్కులు అలా ఉండిపోతాయి దీని మీద మనం కుట్టుకోం కదా సో అందుకనేసి ఇలా డ్రా చేసుకున్నాను అనమాట సో ఇలాగ రౌండ్ నెక్ మొత్తం డ్రా చేసేసుకున్నాను తర్వాత ఒక పెన్ తీసుకొని ఇలాగ ట్రయాంగిల్ ఉంది కదా ఆ ట్రయాంగిల్ మీద ఇలాగ డాట్స్ పెట్టుకుంటున్నాను కొంచెం కొంచెం గ్యాప్ తోటి ఇటు సైడు ఇటు సైడు రెండు వైపులా కూడా ఈవెన్గా ఇలాగా డాట్స్ పెట్టుకుంటున్నాను సో ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇచ్చుదారం తీసుకున్నానండి మీ శారీలో ఉండే కలర్స్ని బట్టి ఏమన్నా తీసుకోవచ్చు నేనైతే గ్రీన్ కలర్ ఇచ్చుదారం తీసుకొని ఫస్ట్ అటు నుంచి స్టార్ట్ చేసి ఇటుకి కింద దింపుతున్నాను సో చూసారు కదా అటు నుంచి స్టార్ట్ చేసి ఇటు నుంచి కింద దింపుతున్నానండి తర్వాత ఇలా లైన్ అనేది రావాలి కాకపోతే ఏంటంటే మనం అక్కడి నుంచి తీస్తే మళ్ళీ దారం పైకి వచ్చేస్తుంది కదా సో నేను మీకు ఇక్కడ డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి సో ఇలాగా క్రాస్గా లైన్స్ రావాలన్నమాట సో ఇలాగా ఒకటి ఇటు ఒకటి అటు అలాగా క్రాస్గా లైన్స్ రావాలి సో ఇలా లైన్స్ ఎలా కుట్టుకోవాలి అంటే సో ఇలా లైన్స్ డ్రా చేసేసుకోండి ఫస్ట్ ఈజీగా ఉంటుందన్నమాట ఒక్కదానికి డ్రా చేసుకొని కుట్టుకుంటే మిగతావన్నీ కూడా మనం ఇలాగ అన్నిటికీ డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు ఈజీగా కుట్టేసుకోవచ్చు సో తర్వాత ఏంటంటే ఈ ఇటు నుంచి తీసి నుంచి కుడుతున్నాను ఎందుకంటే అటు నుంచి పైకి తీస్తే ఏమవుతుందంటే మళ్ళీ దారం పైకి వచ్చేస్తుంది కదా సో అందుకని ఇటు నుంచి మళ్ళీ కుట్టి మళ్ళీ ఇటు నుంచి కుడుతున్నాను అనమాట జస్ట్ మనం లైన్స్ ఏవైతే డ్రా చేసుకున్నామో ఆ లైన్స్ పైన ఇలా కుట్టేసుకుంటున్నాను మళ్ళీ ఇటు నుంచి కొంచెం దూరంలో తీసి మళ్ళీ సేమ్ ప్లేస్లో కింద దించేస్తున్నాను మళ్ళీ ఇటు నుంచి తీసి మళ్ళీ సేమ్ ప్లేస్లో కింద దించేస్తున్నాను సో చూసారు కదా ఇలా వస్తుందనమాట ఇలా చాలా ఈజీగా ఇచ్చుదారంతో కుట్టేసుకోవచ్చండి నేను ఒక్క పేటే తీసుకున్నాను ఒక్క పేట తీసుకుంటేనే నీట్గా ఉంటుంది రెండు తీసుకుంటే లావుగా వస్తుంది మెలికి పడిపోతుంది అంత అందంగా ఉండదన్నమాట సో మీకు అర్థమైంది కదండి సో ఇలాగా మనం ఏవైతే లైన్స్ అయితే డ్రా చేసుకున్నామో ఆ లైన్స్ పైన కుట్టేసుకుంటున్నాను సో ఇలా కుట్టేసుకుంటే ఒక ట్రయాంగిల్ రెడీ అయిపోయింది సో నెక్స్ట్ ట్రయాంగిల్ అనమాట నెక్స్ట్ ఇంకొక కలర్ ఇచ్చి దారం తీసుకున్నాను సేమ్ డాట్స్ పెట్టుకుంటున్నాను ఇంకొకసారి చూడండి మీకు అర్థమైపోతుంది సో నేను ఇక్కడ లైన్స్ డ్రా చేస్తున్నాను కదా ఆ లైన్స్ పైనే మనం కుట్టేసుకుంటున్నాం అనమాట చాలా ఈజీ ఒక టెండిట్లకి మనం లైన్స్ డ్రా చేసుకున్నామో డాట్స్ పెట్టుకొని లైన్స్ డ్రా చేసుకుంటే మిగతా కూడా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి అన్నిటికీ కూడా డాట్స్ పెట్టి లైన్స్ గీసుకోవాల్సిన అవసరం ఉండదు సో ఇలాగనమాట ఇటు నుంచి తీసి అటువైపు కింద దించేస్తున్నాను మళ్ళీ అటు నుంచి తీసి ఇటువైపు కింద దించేస్తున్నాను లైన్స్ డ్రా చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా వాటిపైనే కుట్టేసుకోవచ్చు ఇలాగా మీకు శారీలో ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ తీసుకోవచ్చు మీకు మల్టీ కలర్ కావాలి అనుకుంటే మల్టీ కలర్స్ అని అంటే ఒక్కొక్క ట్రయాంగిల్కి ఒక్కొక్క కలర్ అన్నా సరే వేసుకోవచ్చు అన్ని ట్రయాంగిల్స్కి ఒకే కలర్ అన్నా వేసుకోవచ్చు సో ఇలాగ ఏ సైజు కావాలంటే ఆ సైజు నేనైతే ఈ సైజు తీసుకున్నాను మీరు చిన్నది కావాలంటే చిన్నది పెద్దది కావాలంటే పెద్దది ఏ సైజ్ అన్నా సరే తీసుకోవచ్చు సో ఇలాగ ఒక లైన్ అంతా కుట్టేసుకున్నాండి అంటే ఒక కలర్ అంతా కుట్టేసుకున్నాను సో నెక్స్ట్ కలర్ కూడా కుట్టేసుకున్నాను చాలా బాగుంది కదా అసలు ఈ టూ కలర్ కాంబినేషన్ కానివ్వండి ఆ షేప్ కానివ్వండి చాలా నీట్గా వచ్చింది నాకైతే ఇలాగే చాలా బాగా నచ్చింది కానీ ఇంత సింపుల్గా కాకుండా ఇంకొంచెం డిజైన్ వేద్దాం అనుకున్నాను సో అందుకోసం నేను పూసలు తీసుకున్నాను గోల్డ్ కలర్ పూసలు తీసుకున్నానండి గోల్డ్ కలర్ పూ పూసలు తీసుకొని ఈ ట్రయాంగిల్స్కి మధ్యలో ఉంది కదా ఆ మధ్యలో ఒక పూస అలాగే ట్రయాంగిల్ పైన ఒక పూస వేద్దాం అనుకుంటున్నాను మీరు ఇంకా బ్రైట్గా ఉండాలి అనుకుంటే ఈ మధ్యలో పెద్ద పూస ఒకటి చిన్న పూస ఒకటి వేసుకోవచ్చు కానీ నేను అన్నీ కూడా చిన్న పూసలే వేసేస్తున్నాను ట్రయాంగిల్స్కి మధ్యలో ఒకటి ట్రయాంగిల్ పైన ఒకటి చిన్న పూసలే వేసేస్తున్నాను సో ఇలాగ ప్రతిదానికి మధ్యలో పైన కూడా వేసేసుకుంటున్నాను సో ఎక్కువ పూసలు ఎందుకు వేయలేదు పెద్ద పూసలు ఎందుకు వేయలేదు అంటే ఈ డిజైన్ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నానండి అందుకని పూసల్ని ఎక్కువగా హైలైట్ చేయలేదనమాట డిజైన్ హైలైట్ అవుతుంది మనం ఇలా చిన్న చిన్న పూసలు వేయడం వల్ల సో ఇలాగ పూసలన్నీ కూడా కుట్టేసుకున్నాను తర్వాత బ్యాక్ సైడ్ మిగతా ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది కదా ఆ ప్లేస్లో ఏంటంటే ఓన్లీ ఒక్కొక్క పూస కుట్టేసుకున్నా బాగుంటుంది కానీ ఏంటంటే డిజైన్లో ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా మనకి సో ఆ ట్రయాంగిల్ షేప్నే ఇక్కడ కూడా వేస్తే బాగుంటుంది అనిపించింది అందుకని పూసల్ని ట్రయాంగిల్ షేప్లో అంటే కింద రెండు పైన ఒకటి వచ్చేలాగా సో ఇలా అనమాట కింద రెండు పూసలు కుట్టాను దానిపైన ఒక పూస ఇది కూడా ఒక ట్రయాంగిల్ షేప్ వస్తుంది జస్ట్ కొంచెం కొంచెం యూనిక్గా ఉండటం కోసం జస్ట్ ఒక్కొక్క పూస కుట్టేసుకున్నా బాగానే ఉంటుంది కాకపోతే మనకి డిజైన్లో ట్రయాంగిల్ వచ్చింది కదా అందుకని ఇక్కడ కూడా పూసలతో లాగా ఇలాగ చిన్న చిన్న పూసల్ని కుట్టేసుకుంటున్నాను సో ఇలాగా బ్యాక్ సైడ్ మొత్తం కూడా కుట్టేసుకున్నానండి చాలా అంటే చాలా బాగుందండి డిజైను చాలా ఈజీగా అయిపోతుంది చాలా తక్కువ ఖర్చులో కూడా మనకు అయిపోతుంది తర్వాత చాలామంది అడుగుతున్నారండి హ్యాండ్స్కి ఎలా వెయ్యాలి చూపించక్క అని చాలామంది రెగ్యులర్గా అడుగుతున్నారు కదా సో అందుకని పేపర్ మీద చూపిస్తున్నానండి సో హ్యాండ్ ఇలా ఉంటుంది కదా ఇలా ఉన్న తర్వాత హ్యాండ్కి కింద వైపు ఇలాగా త్రీ లైన్స్ వేసేసుకోండి మనం ఫస్ట్ వేసుకున్నాం కదా అలాగ త్రీ లైన్స్ వేసేసుకోండి గోల్డ్ బాల్ చైన్ స్టోన్ చైన్ గోల్డ్ బాల్ చైన్ ఇలాగ త్రీ లైన్స్ వేసుకున్న తర్వాత దానిపైన ట్రయాంగిల్స్ని డ్రా చేసుకోండి సేమ్ పేపర్ పెట్టి సేమ్ సైజు ట్రయాంగిల్స్ని డ్రా చేసుకొని దానిపైన ఇచ్చిదారంతో కుట్టుకున్నాం కదా సేమ్ అలాగే ఇచ్చిదారంతో కుట్టేసుకోండి తర్వాత మిగిలిన హ్యాండ్ అంతా కూడా మీరు త్రీ బై ఫోర్త్ హ్యాండ్ అయితే ఇంకా ఎక్కువ స్పేస్ వస్తుంది కదా చిన్నవన్నా సరే ఎక్కువ స్పేసే ఉంటుంది సో ఆ ఖాళీ ప్లేస్లో ఏంటంటే ఈ పూసల్ని ట్రయాంగిల్ షేప్లో మూడు 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 కుట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది చాలా ఫాస్ట్గా అందమైన డిజైన్ రెడీ అయిపోతుంది సో హ్యాండ్ అయితే అదండి సో ఈ బ్లౌ బ్లౌజ్ మీకు ఎలా అనిపించింది డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి దీనికి మనకు పట్టిన కట్ చేయంతంటే టూ రెండు ఇచ్చేదారాలు తీసుకున్నాం కదా అవి టెన్ రూపీస్ బాల్స్ మనము పూసలు తీసుకున్నాం కదా గోల్డ్ పూసలు ఆ పూసలు వచ్చేసి టెన్ రూపీసు ఇంకా స్టోన్ చేయను గోల్డ్ బాల్ చేయను అంతేనండి చాలా తక్కువలో మనకి బ్లౌజ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది